मच्छ सतोष पड़ता कदा इधर चटे वाल मच्छे अभी मतलब आ स्कीम से अंत इंत घोर सारी आलोचे अर्थ कावाल अरे कूली वालक ओ गडपार तटा पार इस्ते उत्साह पनी अवी पत्त दाने कोसम को दाने कोसम लटर रासा पैसा अदन उपाधि हामी पथक वाल पिछम का मन राष्ट्रीय 3,68,000 को मन तेलंगाना राष्ट्रीय के कटा मन की 2,00,000 को इंका 169 को मन तेलंगाना डबू तीस विविध रकल अदे गुजरात वाल कटिंद डबल अदे कर्नाटक 3 वाल परपा बीजेपी परपाल राष्ट्रो वाल कटिंद 3 भारत देश हईयेस्ट कटिंदा राष्ट्रीय राष्ट्रीय वालों अदिता ऊपरी उपाधि हामी पथक स्कीम वीलिंदा दाके महात्मा गांधी पेर कांग्रेस पार्टी स्कीम दाखिल तुक्की एर्पट्टे ने मिम्मल अंदर को समस्या अभी मंजी समस्या कोई ना चतनाई अभी उद्योग वालको टाइम इच्छे बाग तपूे नैन चिना तपलिए नोटिस इमीडियटली एर्पट रही वाली नये आदेश नोटिस मुनपाल पे नूप अर्जन चेयरता समस्या रोब मंद की तक वेतना वे अवकाश दाने सर चेयरनेटो सर इकती चाल कष्ट यूनियन नायक इधर रांबाबू गारु अदे रूप सिंग गारु जिला राष्ट्र नायकत्व नैन कमीशनर मा सेक्रेटरी मूसपेड़ता संबंध अधिकार डिस्कशन मा लेवल मुख्यमंत्री गारु फ्री हैंड इच्छा वाल फील्ड असिस्टेंट के अवसर उ वाली పరిష్కారం పల్లె ప్రగతి మంచి ప్రోగ్రామ్ రాష్ట్ర స్థాయిలో మనకు దేశ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చింది దాన్ని నీటిగా పని చేయాలి దాన్ని కాపాడాలి హరితహారం గాని వైకుంఠ ధామం ఉన్నది ఇంకా వాడకాలకు చాలా దిక్కులు రాలే ఆ వాడకాలం తీసుకురావాలి ఏం దాంత లోపాలు లేనే డంపింగ్ యాడ్ ఉన్నది చెత్త తయారు చేయాలి పొడి చెత్త తడి చెత్త తయారు చేసి గ్రామానికి ఆదాయం తీసుకురావాలి మీరు నీటిగా ఎన్ని కార్యదర్శులతో కోఆర్డినేషన్ చేసుకొని ఈ కార్యక్రమాలన్నీ మీరు చేయాలి ఎందుకంటే మీ చేతులే ఎక్కువ ఉపాధి ఆమె కూలి వాళ్ళంతా మీ కిందనే ఉంటారు पे मिम्मे समर्थवंत पे एक् चेरावुद्धुड़ो इतना मे अंदर आ पनी एक् तुम्हारा मंदिर एर्पटी
కాపాడుకోండి ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఈ దృశ్యం చాలా స్థాయికి చేసిన వాళ్ళందరినీ మళ్ళీ దగ్గర తీసి ఆయన అన్ని మంచిగా చేశాడు నేను మిమ్మల్ని అందరినీ రికమెండ్ చేస్తున్నా మీ మీద మంచి అభిప్రాయం ఉందని గ్రామాల్లో కూడా పనిచేసే వాళ్ళు మీరే మీ మీద గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయవచ్చుగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ వారం రోజుల్లో పట్టిన అసెంబ్లీ నడిచినప్పుడే అసెంబ్లీ కూడా ఉన్నది అసెంబ్లీ నడిచినప్పుడే మీ యూనియన్ వాళ్ళతో కూర్చొని మాట్లాడి మన చేతులు ఉన్న కాడికి సమస్యలు పరిష్కారం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం తెలంగాణ రాష్ట్రమైన మంచి గ్రామాలు తీర్చిదిద్దింది తెలంగాణ రాష్ట్రమైన నిన్న ప్రధానమంత్రి గారు ఉపన్యాసం చెప్పారు మన పర్వతగిరి మండలంలో పూర్ మండలానికి పక్కన తండ గ్రామ పంచాయతీ ఉంటుంది ఆడవాళ్ళు మంచిది ఒక పది ముంటలలో చెరువు తయారు చేశారు నీళ్లు ఉండేటట్టు ప్రధానమంత్రి గారు ఆ ఫోటో చూపెట్టి తెలంగాణలో చూడండి ఎంత బాగా చేశారని చెప్పాడు మళ్ళీ నిన్న లెటర్ రాశాడు నిన్న వేరే తిరిగే లెటర్ రాశాడు పని దినాలు తగ్గియాలట చెరువు పనులు చెయ్యొద్దట చెట్లకు నీళ్లు పోయొద్దట అంటే ఎంత గలీజ్ ప్రభుత్వం అంటే కేంద్రం ఎంత ఘోరంగా ఉన్నదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఏదొక్క ఇలా చెరువు పుడికలు కొత్తగా తీస్తారా అంటే ఇంకా తగ్గించినాం మనం అదే ఆంధ్రలో 20% తీస్తారు చెరువులు అదే కర్ణాటకలో 18% తీస్తారు మన దగ్గర తీసేది 10% ఎందుకంటే మిషన్ కాకపోతే వచ్చిన తర్వాత చెల్లని గతంలో మనం బాగు చేసుకున్నాం ఏదో ఎండాకాలంలో పని లేకపోతే ఏదో చెరువు పుడితే కొన్నిటికే మనం తీస్తాం ఆ చెరువు పుడితే తీయొద్దండి రోడ్ల పట్టి కాలువలు తవ్వొద్దండి తీయాలని నేను 3 గంటలు రిప్లై ఇచ్చిన నువ్వు పలానా గుజరాత్లో ఎట్టుందో చూసినప్పు ఆడేందుకు తీస్తాను మా తెలంగాణ రాష్ట్రం ఏదికి తీయదు ఆంధ్రాలో తీస్తాడో నువ్వేం చెప్తాను అన్ని రాష్ట్రాల ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని ఆ రాష్ట్రాలను మొదలు ఇబ్బంది పెట్టు అప్పుడు నేను తయారుంటా అని చెప్పి నేను చెప్పినా మీ ఏం తప్పు చేసినవో నిరూపించు నీకు నేను చేసినవి కాదు అవి కూలి వాళ్ళకి చేశాను ఉపాధి హామీ కూలి దాంట్లో తప్పుంటే నాణ్యత లేకపోతే అప్పుడు నువ్వు కేసు పెట్టు కానీ ఇదెందుకు చేసినావు అదెందుకు చేసినావు అనే అర్హత నీకు లేదు 20 ఏళ్ళ నుంచి చేసుకుంటూ వస్తారా వేరే రాష్ట్రాల్లో చేసినాం ఆ రాష్ట్రాలలో ఎందుకు బంధు పెడతారు ఈ రాష్ట్రాలు ఎందుకు బంధు పెడతావు అని మళ్ళీ ఘాటుగా లెటర్ రాసి వచ్చినా మీ తరఫున నేను ఒక్కటే మన నాణ్యత ఎక్కడ ప్రతి దాంట్లో నాణ్యత ఉన్నదంటాను మళ్ళీ సిమెంట్ రోడ్ బాగానే చేసినావు అంటాను వైకుంఠధాం బాగా కట్టిందంటాను నర్సరీ బాగున్నదంటారు ఎక్కడ భూమి ఉన్నాయో మనం ఒక నౌకలు ఉన్న వాళ్ళు తప్ప అందరికి పెన్షన్ ఇచ్చిన మహానుభావులు ఎన్ని ఇచ్చినమా ఊళ్ళో మీకే తెలుసు సగం మందికి వస్తానే పెన్షన్ ఇంత కష్టకాలంలో కూడా కరోనా పీరియడ్ 3 ఏళ్ళు ఇబ్బంది పడ్డా పెన్షన్ దాపలే కళ్యాణ లక్ష్యం ఎక్కడ లేదు ఎవడన్నా బీజేపీ కాంగ్రెస్ వాడు మాట్లాడితే మీరు కూడా అనాలి డైరెక్ట్ అంటే మళ్ళీ మీరు ముద్రమంటారు ఆయన సరే నీ చెప్పేది చెప్పిన మీ రాష్ట్రంలో ఎంత ఇస్తారో తెలుసుకోబోయాను నీకు ఒక్క మాట నువ్వు చెప్పేది తప్పంటే వాడు చేస్తాడు కదనే మీ బీజేపీ పరిపాలించే రాష్ట్రాలలో ఎంత ఇస్తారో తెలుసుకో అన్న కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రాలలో ఈ స్కీమ్ ఉన్నదా అని అన్న మన మా దగ్గరికి వచ్చిన బండి సంజయ్ లడ్డా గిడ్డగా వచ్చిరు వస్తే నేను వాళ్ళు ప్రెస్ మీటింగ్ పెడతా అన్న నేను సరే నువ్వు పాదయాత్ర చేసినావు నేను గుజరాత్లో కర్ణాటకలో నీతో పాటు ఆడ ఎంపీలు ఎమ్మెల్యేలు ఉంటే మీతో పాటు నేను చేస్తా పాదయాత్ర మీ ఆ రాష్ట్రంలో ఇంతకంటే మంచి స్కీమ్స్ ఉన్నాయంటే నీ టక్కులు నీ కాలు మొక్కి నీ మంత్రి రిజైన్ చేస్తా అని చెప్పాను తెలంగాణ రాష్ట్రం ఇచ్చే స్కీమ్స్ కంటే నీ మంచుకున్నాయి అంటే నీ కాలు మొక్కి నేను రిజైన్ చేస్తాను మరి తెలంగాణ రాష్ట్రంలో మంచుకున్నాయి అంటే నువ్వేం చెప్తావు చెప్పండి నేను స్టేట్మెంట్ ఇస్తా మళ్ళీ దాంట్లో రాజశేఖర్ రెడ్డి గారు అదే
Siapa?